తెలంగాణలో 10వ తరగతి పరీక్షల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారంలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. 10వ తరగతి పరీక్షలను సాధారణంగా నిర్వహించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు మంత్రి సబితా. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీకి పరీక్షలు నిర్వహించాలని అధికారులను సూచించారు. మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు.